నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు బంధుని దేశం మొత్తం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం సంతోషమని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాములు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోశాల నిర్మాణాన్ని మరియు రైతులని ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వీక్లీ మార్కెట్లో నిర్వహించి రైతులని సన్మానించి వారికి పాదాభివందనం చేశారు. జై గోమాతా, జై గోమాతా, జై గోమాతా, జై గోమాతా, జై జై గోమాతా, జై గోమాతా. ఎడగొండవాడ గోవింద గోవింద. ఎందుకంటే ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే గోవిందుడే గోపాలుడు, గోవిందుడే గోపాలుడు. వాస్తవానికి ఏంటంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఫౌండేషన్ చైర్మన్ గారికి, అలాగే ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ మా మిత్రులందరికీ పాదాభివందనం చేస్తున్నారు. ఫస్ట్ గోమాతకు సేవ చేసి భూమాత రక్షిస్తుంది. ఆ భూమాతను నమ్ముకున్న రైతుకు మనం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు మాకు చెప్పడం జరిగింది. అదే విషయంతో ప్రతి గురువారం నాడు ఈ మార్కెట్లో అన్న ప్రసాదం చేయాలని తన చెప్పుడుతోటి మేము 21 మందిని అనుకోకుండా జరిగిన కార్యక్రమాన్ని, ఇది ఎప్పటికీ జరుగుతుందని ఆశిస్తూ మనకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. శ్రీ వకలమాత పుత్ర పద్మావతి సమేత శ్రీనివాసాయనమ. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అంటే సిద్ధరామేశ్వర రాయేశ్వర ఫౌండేషన్, మా తండ్రి గారి మురంజ్యోతి వెంకటేశం, ఆ పేరు మురంజ్యోతి రాములు, మా ఇరవేపు సిద్ధరామేశ్వర స్వామి, ఇదివరకు నిజామాబాద్ జిల్లాలో ఉండే, ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఉంది. తర్వాత 2014లో మేము మూగ జీవాలకు రైతన్నకు ముక్కంటి ప్రసాదం అని సిద్దిపేట పశువుల సంతలో పెట్టాం. ఎందుకంటే అన్నం పెట్టే రైతన్నకు అన్నం పెట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అలాంటి కార్యక్రమం చేయకుంటాం కాబట్టి. దాని తర్వాత 2017లో నా శిష్యపూర్తి ఇక్కడ కామారెడ్డి పశువుల సంతలో నేను మా భార్యభర్త దండలు మార్చుకుని ఆ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మా గురువుగారైనటువంటి కేదారనాథ శర్మ గారు దాన్ని అలాగే ముందు తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే అతను కూడా కాశీలో ఎక్కువ టైం ఇస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపిందేమో అని నేను భావించినాను. అలాగే ఆ గురు పరంపర అంటే నా మీద ఉంది కాబట్టి ఇక్కడ సిద్ధరామేశ్వర స్వామి ఆశీస్సులు, తర్వాత కామారెడ్డి జిల్లా వాళ్ళ మా వైశ్య సోదరుల ప్రేమానురాగాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్లీ పునఃప్రారంభం అనేది ఇక్కడ కామారెడ్డిలో చేయడం జరుగుతుంది. దీనికి మేము సిద్ధరామేశ్వర ఫౌండేషన్ ద్వారా 21 మంది మెంబర్షిప్, 5 గురం మేడం కృష్ణమూర్తి, మోటుకూరు కృష్ణమూర్తి గారు, బాలకృష్ణ అన్న, తర్వాత బొమ్మరింది సీన్ గారు, బాలన్న, ఇదందరం కలిసి పేరు పేరున వాళ్ళందరం దయచేసి అందరి పేరు చెప్తున్న మనం టైం హరించకపోతుంది కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పదాభివందనం తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేమేమనుకున్నామంటే మళ్లీ మనిషి కూడా నెలకింత ఖర్చు వస్తుందో ఒక ప్రకారం చేసుకుని ఒక సిస్టమేటిక్ పోదామనుకున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ఇక్కడ రాగానే కొంచెం వైబ్రేషన్స్ నాకు రావడం జరిగింది ఈ టెంపుల్లోకి. దాని తర్వాత లోపలి వచ్చిన తర్వాత స్వామి అయ్యగారు, స్వామి నాకు పేరు తెలిసిన స్వామి గారి కృష్ణమేశ్వరం చూసిన తర్వాత ఒక వింతైన అనుభూతి వచ్చింది నాకు. అక్కడి పోకుండా లోబడి పోయిన తర్వాత మహాకాలి మహాశక్తి అయ్యగారు ఏం చేస్తున్నారంటే ఓన్లీ వాసవిమాత జగజ్జయని కాకుండా విశ్వవ్యాప్తమైనటువంటి శక్తిని ఇక్కడ ప్రసరిపై చేసేది. అక్కడ మీరు దయించండి, మీరు ఏం చేయండి, ఎందుకంటే ఏ భావనలోకి రైస్ మిల్లోనికి ఎక్కడా వడ్డీ దొరుకుతుంది, ఎక్కడ బియ్యం అమ్మాలి, పల్లికాయానికి ఎక్కడ పల్లికాయ దొరుకుతుంది, ఎక్కడ నూనె అమ్మాలి అన్నట్టు ఆధ్యాత్మిక రంగమునికే అర్థమవుతుంది. ఇక్కడ నాకు అర్థం కావడం జరిగింది. దాని ప్రభావమే శ్రావణమాసంలో ఇక్కడ నేను రావడం జరిగింది. మీ అందరి దయ ఉంటే రేపు ఇక్కడ కూడా ఏంటంటే శ్రావణమాసం సిద్ధరామేశ్వర ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు గణపతి అదర్శించిన యజ్ఞం, అలాగే రుద్రావణం అనేది 3 రోజుల తదుపరి కృష్ణమూర్తి స్వామి గారి మీకు వినవించారుతుంది. ఇకపోతే ఈరోజు చాలా సుదినం ఎందుకంటున్నాయంటే వాస్తవానికి రైతు దినోత్సవం, రైతు బంధు అనేది తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రప్రదంగా ప్రదర్శించింది మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు. తర్వాత ఈ టీటీడీ బోర్డు మెంబర్ కూడా నాకు 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చింది నాకు వెంకటేశ్వర దేవల్ల, కేసీఆర్ గారి కృప వల్ల నేను 2 సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు టీడీపీ బోర్డు మెంబర్గా చేయడం జరిగింది. మొన్న 8వ తారీఖు నాకు రిటైర్మెంట్ కావడం జరిగింది. ఇందులో నుంచి మూడోసారి కూడా ఇస్తుండే ఇవ్వకపోతే తెలియదు కానీ మూడోసారి ఛాన్స్ లేదు. మా బోర్డులో నిర్ణయం ఉందన్నట్టు మూడు సార్లు ఇవ్వడానికి వీల్లేదు మా బోర్డులో. కాబట్టి ఆ విధంగా పోయిందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత గోశాల నిర్మాణం చేస్తామన్నారు. ఆ గోశాలకు కూడా రేగులు అటువంటి షెడ్ తర్వాత ఆవు నేనే పంపిస్తానని చెప్పడం జరిగింది. సోమవారం నాడు మనం గోశాలను ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. అదే రోజు రుద్రవరంలో స్టార్ట్ చేసుకుంటున్నాం. తర్వాత వారం ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టుకుంటూ వీళ్ళందరూ